हेलो अंडी, अंदर की नमस्कारम। नाकु डायरेक्टर गारु चेप्पारु एदैना इट्ला पब्लिक अपीयरेंस लो अंदर की नमस्कारम चेप्पेसि तर्वात इंग्लीश लो माट्लाडकु सो नेनु कोंचेम प्राक्टिस चेसि वच्चिना। ఈ సినిమా నా ఫస్ట్ సినిమా, కానీ అట్లా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఎంత వార్మ్గా ఉన్నారు, ఎంత సపోర్టివ్గా ఉన్నారు. నాకు అసలు ఫీలింగ్ రావట్లేదు. నేను న్యూగా ఉన్నా, నేను నాకు అలోన్గా ఫీలింగ్ ఉంది, అట్లా ఏం లేదు. అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు, ఫ్రమ్ క్రూ టు కాస్ట్ టు నాగి, హూ గాట్ మీ ఆన్ బోర్డ్. And I don't know how it happened. It just happened. Like, he saw me, I saw him. He's like, you're an actor? I said, yes, sir, I'm an actor. Okay, audition. Atla jarigindi asal. So, I'm very, very grateful for this film. Na first cinema itla enta pedda banner lo vachindi ani. Inka thank you to all of you. ఎంత లవ్ చూపిస్తున్నారు చిట్టి సాంగ్ని. అందరూ చిట్టి చిట్టి పిలుస్తున్నారు నాకు. ఫస్ట్ టైం లైఫ్లో చిట్టి. అండ్ ఇంకా అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రాలేదు నాకు, నంబర్ మార్చింది. అండ్ నవీన్, దర్శి సెడ్ దట్ నవీన్ ఇస్ అ గ్రేట్ యాక్టర్. వచ్చింది. Actually, but that's not like lies. They're all Rahul, Darshi, Naveen. Valto set lo unte naku enta, as in it's so just to watch them enta improvise chesaru vallu aartunnaru scene lo ade baaga anipinchindi naku. So thank you andi, thank you so much. Priyanka, you want to say something? ఓకే. బట్ ట్రైలర్ లాంచ్ కూడా పెద్ద ట్రైలర్ లాంచ్ కూడా తొందరలో ఉంది. అండ్ ఇంకేమన్నా అందీప్ ఏదైనా ఇన్వాల్వ్ అయ్యానా? సైలెంట్ సైలెంట్ పార్ట్నర్. యా, అంటే డెఫినెట్లీ అనుదీప్ ఫ్లేవర్ అసలు డిస్టర్బ్. అంటే ఒక ఒక లెక్క ఏంటంటే, సినిమా మామూలుగా తీసిన తర్వాత చూస్తాం కదా, 3-4 మంత్స్ ఎడిటింగ్ చూస్తాము, ఆ 3rd-4th మంత్కి జడ్జ్మెంట్ పోతుంది. అంటే అదే జోకులు ఫన్నీగా ఉన్నాయా లేకపోతే ఇంకా ఈ ఎమోషన్ పండుతుందా జడ్జ్మెంట్ ఉండకపోవచ్చు ఒక 3-4 మంత్స్ తర్వాత. నాకు 1 ఇయర్ అయింది, ఇంకా నవ్వుతున్నాం. అదేంటి మీది ఏంటి, ఎందుకు నవ్వుతున్నాము? నిజంగా 1 ఇయర్ తర్వాత కూడా ఈ జోక్స్ ఫన్నీగా ఉంటే డెఫినెట్లీ ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే మేము మా మీద నవ్వుకుంటాం మళ్ళీ. మీరు చెప్పాలి. సో అది అది ఒకసారి చూసాను, అలాంటిది చేస్తే బాగుంటుంది అనిపించింది. మా నడి టైంలో ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అదే చెప్పినట్టు ఈ సినిమా ప్యూర్లీ జనాలు నవ్వుకోవాలి. ఇప్పుడు లైఫ్లో ఏంటండి, ఓవరాల్గా ఫైనల్గా మనం నవ్వు ఏం చేసినా, ఏం పనులు చేసినా, ఏ బిజినెస్లు చేసినా ఫైనలీ వెళ్ళి నవ్వుకోవడానికే కదా అంత చేసేది. సో ఫైనలీ ఆ నవ్వుకునే సినిమా తీస్తే వాల్యూ ఉంటుంది అనిపించింది, అందుకే తీసాను. చాలా యూనిక్ ఫన్నీగా అనిపించింది, యూనిక్ అనిపించింది. అప్పటి నుంచి బిల్డప్ బిల్డ్ చేసి ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా చేసాం. అండ్ ఆబ్వియస్లీ ఒక్కొక్కరు ఎంట్రీ తోటి దర్శి రాహుల్ నవీన్ కాంబో, అంటే ఈ జనరేషన్లో ఇలాంటి వీళ్ళు ముగ్గురు పడితే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ కామెడీ అండి. అంటే నీకు కంపారిజన్లు ఇంకా బిల్డప్లు చేయలేను బేసిక్లీ, అది సినిమా చూస్తేనే తెలుస్తుంది. అండ్ నవీన్ టాలెంటెడ్ అని తెలుసు. నేను ఇదే స్టేజ్ మీద యాసాత్రియాకి వచ్చాను, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రియాకి ఈ స్టేజ్ మీదే వచ్చి నవీన్ వాట్ ట్రైలర్ వాట్ ఫిల్మ్ అన్నాను. అప్పటికి ఆల్రెడీ జాతరత్నాలు చేస్తున్నాం అని తెలుసు. యాక్చువల్లీ నవీన్కి కాల్ చేసి అందీప్ పంపించినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరుకి వెళ్ళారనమాట. నెల్లూరులో అదే ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఆగి అన్నాను. సో అప్పటి నుంచి వెయిట్ చేసి ఈ సినిమా ఒక చిన్న సైజ్ బాహుబలి జర్నీ లాగా ఒక 2-3 ఏళ్ళు వెయిట్ చేసి ఫైనల్గా తీసి. అందీప్,
అదే మీరే జాగ్రత్తలంటే ఇది ఒక సెటరికల్ సినిమా అండి మీకు సినిమా ఎండింగ్ లో తెలుస్తుంది మీకు అంతే అండి అది 10th లో మా మార్క్స్ ఎవరు వాళ్ళిద్దరంటే ఎవరు ఫారి అండ్ దర్శి చాలా కష్టం అండి చెప్పు చాలా కష్టం బట్ సమ్హౌ మేనేజ్ చేసాం మరి రావచ్చు కదా కూర్చోవచ్చా నుంచి మీరు అడుగుతారు ఏమన్నా క్వశ్చన్స్ అడగచ్చు బా శేఖర్ అన్న వచ్చాడు వచ్చాడా అయ్యా